తల్లిలో పాలు కడుపుతో ఉన్నప్పుడే ఉత్పత్తి అవటం గురించి, దాని గురించి కొన్ని ఆపోహలు, కొన్ని జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడిగారు కొంతమంది పేరెంట్స్. మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెండు సెట్టింగ్స్లో నేను చూశాను పాల్ సెక్రీషన్. ఒకటి ఏంటంటే ఏజ్ గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు, ప్రీవియస్ చైల్డ్ ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటారు, వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలోనే వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు అండ్ మానిపించడం కష్టంగా అనిపించి కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ విమెన్ బ్రెస్ట్ ఫీడ్ చేసేవాళ్ళని చూశాను నేను. సో వీళ్ళకి అండ్ ఇంకొక సెట్టింగ్ నేను చూసింది ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అవుతారు ఆర్ సెకండ్ టైం థర్డ్ టైం ప్రెగ్నెంట్ అవుతారు. బేబీ ఫీడ్ బ్రెస్ట్ ఫీడ్ ఏం చెయ్యదు, కానీ డెలివరీ డేట్ కంటే ముందే యూజువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో మిల్క్ సెక్రీషన్ స్టార్ట్ అవుతుంది. దీని గురించి కొంతమంది ఆందోళన చెందుతూ ఉంటారు. వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎస్ ఒకవేళ ప్రీవియస్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటే ప్రెగ్నెంట్ అంత కన్ఫర్మ్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద ఎమర్జెన్సీగా ఆపకపోయినా అక్కడి నుంచి మీ ప్రయత్నం బాగా ఇంపార్టెంట్గా ఇంటెన్సిఫై చేసి ఆ ముందు చైల్డ్ని, ఎవరైతే ఓల్డర్ చైల్డ్ ఉంటారో వాళ్ళని బ్రెస్ట్ ఫీడింగ్ ఆపించటం మేలు. అన్లెస్ దట్ బేబీ ఈజ్ వెరీ యంగ్, అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్. అండ్ బాగా యంగ్ బేబీ లెస్ దాన్ 1 ఇయర్ ఓల్డ్ ఉన్నా కూడా ఐ థింక్ బ్రెస్ట్ ఫీడింగ్ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఆపటం మేలు ఎర్లీ ప్రెగ్నెన్సీలో. అది నెంబర్ 1. దీనికి రీజన్ ఏంటంటే మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. చివరి మంత్స్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ బ్రెస్ట్ ఫీడ్ చేసి ఎక్కువగా అయ్యే అవకాశం మనం కల్పిస్తే కొన్నిసార్లు యూటరైన్ కంట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అందరికీ వస్తాయని కానీ ఇది మేజర్ ప్రాబ్లం అని కానీ చెప్పను. బట్ డెఫినెట్గా అడ్వైజ్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించడం బోత్ మదర్కి చైల్డ్కి కూడా శ్రేయస్కరం.